రాష్ట్రంలో పలువురు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల పట్ల రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దగ్గర నుంచి మొదలుకొంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులను విచారించేటువంటి కోర్టులు కూడా రకరకాలైనటువంటి తీర్పులు ఇస్తా ఉన్నాయి. ప్రజాస్వామ్యం మీద ముఖ్యమంత్రి గారికి విశ్వాసం ఉంటే, న్యాయ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారికి గౌరవం ఉంటే కోర్టులు చెప్పినటువంటి ఉత్తర్వులని దయచేసి వెంటనే అమలు చేయండి. కోర్టులు కేసులు నమోదు చేయమన్నటువంటి వ్యక్తుల్ని కేబినెట్ సమావేశాల్లో కూర్చోబెట్టుకొని అనేక రకాలైనటువంటి అంశాలని అట్లాంటి వాళ్ళతో చర్చించడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి తన ఎన్నికల అఫిడవిట్ని మార్పులు చేర్పులు చేసినారని చెప్పి, దానికి సంబంధించి కంప్లైంట్ చేసినారని చెప్పి కొంతమంది వ్యక్తుల్ని ఢిల్లీకి పోయినారు, కిడ్నాప్ చేసినారు, పోలీసు వాళ్ళు ఎత్తుకొచ్చినారు, ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చినారు. చివరికి ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి మీద, వారితో పాటు ఈ నేరంలో పాలు పంచుకున్నారనుకున్నటువంటి ఎన్నికల విధులను నిర్వహిస్తున్నటువంటి సుమారు 11 మంది వ్యక్తుల మీద కూడా ఈరోజు కేసు నమోదు చేయమని చెప్పి నాంపల్లిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం అనేది మేము స్వాగతిస్తూ ఉన్నాం. దాన్ని న్యాయం కొంచెం ఆలస్యం జరిగినప్పటికీ కూడా న్యాయస్థానాలు ఇస్తున్నటువంటి తీర్పుని ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించాలి. బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి వెంటనే చర్య తీసుకోవాలి. అట్లాంటి వ్యక్తుల్ని కేబినెట్ నుంచి తప్పించాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ కేసు ఎంత జరిగింది, పాలమూరు నుంచి ఢిల్లీ దాకా ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఎన్ని నాటకీయ పరిణామాలు జరిగినాయి, కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినారు, ఎన్ని రకాలైనటువంటి హింసలకు గురి చేసినారు, ఢిల్లీలోకి పోయి కూడా వారిని ఏ రకంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చినారు, ఇట్లా రకరకాలైనటువంటి వార్తల్ని చూసినాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధుల కోర్టు నాంపల్లి చాలా స్పష్టంగా మంత్రి గారితో పాటు ఈ సంఘటనలో భాగస్వామ్యం ఉందన్నటువంటి 11 మంది మీద కేసు నమోదు చేయమని చెప్పింది. కాబట్టి దయచేసి వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అనేక మంది మంత్రులకు సంబంధించిన కేసులు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కోర్టులలో వచ్చినాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గంగుల కమలాకర్ గారి మీద వేసినటువంటి ఇంకో పిటిషన్లో కూడా సాక్ష్యాల్ని నమోదు చేయమని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్టు వింటా ఉన్నాం. అదే రకంగా ఉమ్మడి కరీంనగర్కి సంబంధించిన ఇంకో మంత్రి గారి ఎలక్షన్ పిటిషన్ కూడా క్లియర్గా క్లోజింగ్కి దగ్గరికి వచ్చినట్టు కనబడతా ఉంది. ఈ రకంగా ఎన్నికలలో అవకతవకలకు పాల్పడ్డారనేటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఎవరెవరి మీదనైతే నేరాలు ఆరోపించి కోర్టులు ట్రయల్ చేయమని, కేసులు నమోదు చేయమని, విచారణను పూర్తి చేస్తూ ఉత్తర్వులు ఇస్తూ ఉన్నాయో, దయచేసి అట్లాంటి మంత్రులందరినీ కూడా కేబినెట్ నుంచి పక్కకు తప్పించి నిష్కలంకులు, క్రిమినల్ కేసులతో సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని కేబినెట్లోకి తీసుకుంటే మీ కేబినెట్కి మరింత గౌరవం పెరుగుతుంది. ఇది ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సూచన. థ్యాంక్ యూ.